హరీష్ రావు. హరీష్ రావు అంటే తెలియని వాళ్ళు తెలంగాణలో ఎవరూ లేరు. ఒక మంచి నాయకుడు హరీష్ రావు. హరీష్ రావు మెదక్ జిల్లా సిద్దిపేటలో సత్యనారాయణ మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడు. ఆయన సిద్దిపేటలో పట్టభద్రుడైనాడు. ఇక రాజకీయ జీవితానికి వస్తే, హరీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యునిగా తన 32వ ఏట 2004లో ఎన్నికైనారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిద్దిపేట అసెంబ్లీ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానానికి ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నికైనారు. హరీష్ రావు అప్పటికీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాల్లోనికి అడుగిడినారు. ఆ తర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేష ఉద్యమాలను నడిపారు. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, యూపీఏ ప్రభుత్వం తన కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ఏర్పాటుకు జాప్యం చేస్తున్నందున దానికి నిరసన తెలియజేస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన సిద్దిపేటలో పోటీ చేశారు. ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో మరలా సిద్దిపేట స్థానం నుండి ఎన్నికైనారు. 2010 మొదట్లో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9 ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా మరలా తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసింది. తానీరు హరీష్ రావు మరలా ఉప ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి పులేందుల నియోజకవర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును అధిగమించారు. ఆయన తెలంగాణ పోరాటంలో విశేష కృషి చేశారు. హరీష్ రావు శ్రీనత్తను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. వారు జేఎన్టీయులో పాలిటెక్నిక్లు చదువుతున్నారు. హరీష్ రావు ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగి మంచి పదవులను చేపట్టి తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించాలని హరీష్ రావును కోరుదాము.